బంద్ ఏ విధంగా సాగుతుంది? ఇదే పరిస్థితి కొనసాగితే మనకు ప్రత్యేక హోదా దక్కే అవకాశం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు బంద్ కోసం ఇచ్చినటువంటి పిలుపు మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి విశ్వాసం ఉంచి ఈ రోజున ఈ బంద్ని సక్సెస్ చేయడానికి అందరూ కూడా పాల్గొనడం, దాన్ని ఈ బంద్ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకు రావడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఖచ్చితింపుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే భావం కూడా కలుగుతుంది. ఆ తరుణంలోనే ఉదయం మేము ఆర్టీసీ బస్సుల దగ్గరికి వెళ్ళాం. 3 గంటల సేపు కూర్చున్న ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళలే. తదుపరి సెంట్రల్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాం. ఆ పోస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మేము కూడా మాకు ప్రత్యేక హోదా కావాలి కాబట్టి మేము స్వచ్ఛందంగా బయటకు వస్తున్నామని చెప్పేసి బయటికి రావడం జరిగింది. అలాగే ఈ కంపల్సరీగా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ తద్వారా ఆల్ బ్యాంక్స్ ట్రాన్సాక్షన్ అంతా కూడా నిలిచిపోతుంది. కాబట్టి ఈ బ్యాంక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ అందరూ కూడా మేము కోరేది కూడా ప్రత్యేక హోదా కాబట్టి ఖచ్చితింపుగా మేము సపోర్ట్ ఇస్తామని ఎవరి మటుకు వాళ్ళే తాళాలు వేసుకుని బయటకు వెళ్ళడం చూస్తుంటే జగన్ గారి యొక్క నాయకత్వం మీద ఒక నమ్మకం కలుగుతుంది. జగన్ గారు ఈ ప్రత్యేక హోదా సాధిస్తారనే నమ్మకం ప్రజల్లోకి వస్తుంది. అలాగే మేము ఇక్కడ ధర్నా ఇక్కడ బంద్ నిర్వహిస్తుంటే కొంతమంది మహిళలు వచ్చి వాళ్ళు ర్యాకీలు కట్టి మాకు మీరు మంచి పని చేస్తున్నారు, మాకు మా యొక్క మద్దతు మీకు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరచండి, మహిళలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ యొక్క బంద్కి మేము సపోర్ట్ ఇస్తున్నామని చెప్పండి, మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీద మాకు విశ్వాసం ఉందని చెప్పడం చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ బంధు సక్సెస్ అవుతుంది. ఇప్పటికే విద్యా సంస్థలు మూత వేశారు, వ్యాపార సంస్థలు కూడా ఎవరి మట్టికి వాళ్ళే స్వచ్ఛందంగా మూతలు వేశారు. ఇటు సిపిఐ సిపిఎం నాయకులు కూడా రోడ్డు మీదకు వచ్చి వాళ్ళు కూడా బంధు నిర్వహణలో పాలు పంచుకోవడం చూస్తుంటే ఖచ్చితంగా ప్రజల్లో ఒక విధమైనటువంటి భావం కలిగింది. ఖచ్చితంగా ప్రజల యొక్క నిరసనకు ఏ ప్రభుత్వం అయినా కుప్ప కూలిపోయే దాఖలాలు చాలా ఉన్నాయి. ఇంకా మీ మార్పు రాకపోతే ఖచ్చితంగా ఆ పందాలో ప్రజలు ముందుకు వెళతారని మేము భావిస్తున్నాం.